పాత్రికే మిత్రులకు నమస్కారాలు. ముందుగా రాష్ట్ర అధ్యక్షునిగా నియామకం కాబట్టి గౌరవనీయ పెద్దలు, మా అందరి నాయకులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొదటి నుంచి కూడా పార్టీ కోసం కమిట్మెంట్తో కష్టపడి పనిచేసేటువంటి నాయకులు కిషన్ రెడ్డి గారు, వారి యొక్క మొదటి నుంచి కూడా రాజకీయ ప్రస్థానం కానీ గతంలో పనిచేసిన విధానం మనం చూస్తా ఉన్నాం. మనం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అనేక బాధ్యతలు, ఢిల్లీ వరకు కూడా అనేక బాధ్యతలు నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీని ఒక శక్తివంతంగా తయారు చేసి ఒక స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించి అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి ఒక మంచి నాయకుడు మా కిషన్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పోరు యాత్ర ద్వారా కానీ అనేక ఉద్యమాలు నిర్వహించి పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు తెలపడంలో, భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి, కేంద్ర నాయకత్వం ఒప్పించి ప్రధాన భూమిక పోషించినటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు. వాస్తవానికి కిషన్ రెడ్డి గారికి మేము అందరం శిష్యులాంటి వాళ్ళం. నన్ను రారా పోరాని కొట్టేది కిషన్ రెడ్డి ఒకడే. మొదటి నుంచి కూడా యువమోర్చాలో ఉన్నప్పుడు కానీ, విద్యార్థి పరిషత్లో ఉన్నప్పుడు కూడా, కొట్లాటనైనా కూడా ఏమైనా కూడా కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడము, చూసుకోరబోయని ఉన్నారాబోయ్ అని చెప్పడం, ఇట్లా అనేక సందర్భాల్లో మాలాంటి కార్యకర్తలను పోషించినటువంటి ఒక వ్యక్తి కిషన్ రెడ్డి గారు. వారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా వారి బాధ్యతలు కేంద్ర పార్టీ అప్పేయడం చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా వారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ గడీల పాలన, ఈ కుటుంబ పాలన, అవినీతి పాలనకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా మేము ఉద్యమం చేస్తాం. ఇలా మోడీ గారి లక్ష్యం ఒకటే, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కుటుంబ పాలన, అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది. ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిందే, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిందే, ఆయా రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిందని చెప్పి మోడీ గారి యొక్క పిలుపు మేరకు, మోడీ గారి యొక్క నేతృత్వంలో, మా జేపీ నడ్డా గారి యొక్క నాయకత్వంలో, అమిత్ షా గారి యొక్క స్ఫూర్తితో తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎట్టి బస్సులో ఏర్పాటు చేస్తాం. అందుకే దానిలో భాగంగానే ఇలా జాతీయ నాయకులందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 8వ తారీఖు నాడు హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఉదయం 9:30 గంటలకు జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పాల్గొనే బహిరంగ సభ, వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, దానిలో వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారి ప్రారంభోత్సవం ఉంది, మ్యానుఫ్యాక్చర్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి యూనిట్లు ప్రారంభించడం కానీ ఇతర అనేక అభివృద్ధి కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారి నేతృత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మన ప్రియతమైన నరేంద్ర మోడీ గారు వస్తారు కాబట్టి ఈ సందర్భంగా పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాల్సిందిగా, ఈ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, అందుకే కిషన్ రెడ్డి గారు నిన్న మీటింగ్ బట్టి కూడా అనేక మంది నాయకులకు బాధ్యత అప్పేయడం జరిగింది. వారి బాధ్యతను అందరం కూడా కలిసికట్టుగా మేము పూర్తి చేసి ఎట్టి బస్సులో రేపు ఎల్లుండి జరిగినటువంటి బహిరంగ సభను విజయవంతం చేస్తాం. దాంతోపాటు చిన్న విజ్ఞప్తి, ఇంతకు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా కానీ, కిషన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కానీ, ఇతర కొంతమంది నాయకులకు వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా కొంతమంది చేస్తున్న ప్రచారం దయచేసి ఆపాల్సిందిగా కోరుతున్నాం. దీనిలో సందట్లో సరేమేలాగా కొంతమంది ఇతర పార్టీ నాయకులు దాన్ని దూరబడి ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రచారం ద్వారా అయ్యేది లేదు, పోయేది లేదు, ఎవరు పట్టించుకోము కూడా మేము. కానీ ఇటువంటి అలవాటు మంచిది కాదు. మన వచ్చినప్పుడు
దాన్ని కూడా గమనించి దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. బట్ అందరం కలిసికట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నాయకులం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోతాం. ఈ గడ్డిలను బద్దలు కొట్టడమే లక్ష్యంగా, ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన లక్ష్యంగా అందరం కలిసికట్టుగా ముందుకు పోతాం. తప్పుడు ప్రచారం నమ్మద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ